हाय फ्रेंड्स, ईरोज मनम इवांजलिज्म एंड डिसिपलशिप सवार्थीकरण मरियु शिष्यरिकम सवार्थीकरण मरियु शिष्यरिकम इवांजलिज्म एंड डिसिपलशिप अने बुक लो बुक नेम इज इवांजलिज्म एंड डिसिपलशिप दिस इज द बुक टेंथ बुक दिस इज सवार्थीकरण अलागे शिष्यरिकम सेवा संस्थल कोड़ा उन्दे सो इफ एसेंशियल वी विल सी दैट वन आल्सो सवार्थीकरण शिष्यरिकम एंड सेवा संस्थल टेंथ पुस्तक मैं डिस्कस चेस्तुन्नाम दीनिलो ऑलरेडी लास्ट क्लास लो व्हाट इज इवांजलिज्म व्हाट इवांजलिज्म इज नॉट एदी सवार्थीकरण कादु एंड इवांजलिज्म लो मेसेज एम उंडाली ई थ्री टॉपिक्स मैं ऑलरेडी डिस्कस चेसुकुन्नाम इवांजलिज्म अंटे एंटी सवार्थीकरण अंटे एंटी सवार्थीकरण कानिदेवी एंड मेसेज इन इवांजलिज्म एम उंडाली मेसेज लो मनम सुवार्त प्रकटिंचेटप्पुडु अनि थ्री टापिक्स डिस्कस चेसामु एंड फोर्थ वन इज फाल्स गॉस्पल्स अबद्ध सुवार्तलु अन्नाम अबद्ध सुवार्तलु दींट्लो ओक पार्ट चेस्ते एक्कुव टाइम वस्तुंदनि चेप्पेसि दीनि टू पार्ट्स गा चेस्तुन्नानु मेन रीजन्स ఒక పార్ట్ అండ్ అదర్ రీజన్స్ ఇంకొక పార్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ ఇవాంజలిజం అనేది ప్రెజెంట్ ఫర్ ఎవరీ బిలీవర్ ప్రతి ఒక్క విశ్వాసికి అదే విధంగా ప్రతి ఒక్క పాస్టర్ గారికి లేకపోతే పాస్టర్ అవ్వాలనుకునే విల్లింగ్ గా ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది బేస్ అన్నమాట ఈ బేస్ ఉంటే మనం ఎలా అయినా సరే సస్టైన్ అవ్వచ్చు ओके बेस लेकिन मन चे अंत रांग इनफर्मेशन स्प्रेड दाँ करेक्ट वेरी इंपॉज वेरी डिफिकल्ट सो दैट्स वाई फर्स्ट ऑफ ऑल गो थ्रू दिस बुक फर्स्ट दैट्स वाई आई एम स्टार्टिंग दीज टॉपिक्स इन द लास्ट क्लास आई स्टार्टेड सम टॉपिक्स बट इन सम टेक्स्ट बुक्स सम टॉपिक्स आई वाज टेकन एंड आई एक्सप्लेन दोज टॉपिक्स सो ऑफ कोर्स रिमेनिंग टॉपिक्स ऑल्सो आई विल कंप्लीट बट In this series, I will complete this book, 10th book, Evangelism and Discipleship. So, ఇది తెలిస్తే మనకి తర్వాత కొంచెం డెప్త్ ఉంటుంది. సో దీంట్లో ఫాల్స్ గాస్పల్స్ ఏంటి? సో ఫోర్త్ వన్ ఫాల్స్ గాస్పల్స్, ఫిఫ్త్ వన్ ఇస్ ట్రూ గాస్పల్, ట్రూ గాస్పల్స్. సో తర్వాత కల్స్, అక్కల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ రిలీజియన్స్. ఆల్ దోస్ విల్ సీ వన్ బై వన్. Today we'll go for the false gospels. One quotation here we are seeing: if you know truth, you can identify false. So, edi satyamu naaku telisindi ankonde false ni easy ga identify cheyochu. Aa satyam yokka okavela truth, truth yokka characteristics enti, truth ante ela untadi ani telisthe false abaddham anedi edo easy ga cheppochu. General ga em antamu abaddham kaanedi nijam ani cheptam. ఇంకా ఏది అబద్ధం కాదు అనేది ట్రూత్. సో అది మనం ట్రూత్ ఆల్ ట్రూ గాస్పల్స్ ట్రూత్ గాస్పల్స్ విల్ సీ లేటర్ దెన్ గో ఫర్ ఫాల్స్ గాస్పల్స్ సెవెన్ మెయిన్ ఫాల్స్ గాస్పల్స్ హియర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ క్విక్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వై బికాస్ ఇఫ్ యూ ఎక్స్టెండ్ దిస్ యాజ్ ఎ మెసేజ్ ఇట్ విల్ బి బోర్ దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ షార్ట్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఆన్ యూ సో సెవెన్ మెయిన్ ఫాల్స్ గాస్పల్స్ ఆర్ వన్ ఈజ్ క్రియల ద్వారా రక్షణ బై డూయింగ్ వర్క్ ఏదైనా పని చేస్తే ఏదైనా క్రియలు చేస్తే నాకు రక్షణ వచ్చింది అని చాలా మంది ప్రకటిస్తున్నారు దట్ ఈస్ ఫాల్స్ గాస్పల్ కమ్స్ అండర్ ఫాల్స్ గాస్పల్ ఏంటి ఆ క్రియలు దాన ధర్మాలు చేయటము లేకపోతే ఇంకెవరికైనా హెల్ప్ చేయటము మేబీ అదర్ వే అవ్వచ్చు కానీ అడిషనల్ వే అవ్వచ్చు కానీ దానివల్లే వస్తుంది అంటే రాంగ్ అందుకే క్రియల ద్వారా రక్షణ రాదు అని చెప్తున్నారు ఇక్కడ నేను కొన్ని బైబిల్ వర్సెస్ కూడా రాశాను దానికి ప్రూఫ్గా ఇక్కడ చూస్తే రోమా 4:1-3 వరకు గమనిస్తే మీరు విశ్వాసము కృప ద్వారానే రక్షించబడ్డారు అది మీ వలన కలిగింది కాదు అని ఉంది నేను ఇవన్నీ చదివి రాశాను మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పి రిఫరెన్స్ తీసి చదవడం టైం పట్టిద్దని చెప్పేసి నేను రాసేసాను ఆల్రెడీ మీ తర్వాత చదవండి రోమా 4:1-3 మనం గమనిస్తే మీరు విశ్వాసం ద్వారా కృప ద్వారానే రక్షించబడ్డారు అది మీ వలన కలిగింది కాదు అదే ఎగ్జాంపుల్గా అబ్రహాంని తీసుకోండి అబ్రహాం తన క్రియల ద్వారా నీతిమంతుడిగా అవలేదు
అతడు దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది అని చెప్పేసి పౌలు గారు చెప్తా ఉన్నారు రోమాని సంఘానికి. కాబట్టి మన క్రియల ద్వారా రక్షణ రాదని గుర్తుపెట్టుకోవాలి. రక్షణ ఎలా వస్తుంది అని ఎవరైనా అడిగితే అది క్రియల ద్వారా రాదని చెప్పాలి. ఎలా వస్తుందో మనం ట్రూ గాస్పల్ ట్రూత్ గాస్పల్ గాస్పల్లో చూద్దాం, సత్యసువార్తలో చూద్దాం. అలాగే ఎఫెసీ 2:8-9 కూడా మనం గమనిస్తే క్రియల ద్వారా రక్షణ రాదు అని ఉంటుంది. అండ్ రెండవది వ్యక్తిగత నీతి ద్వారా రక్షణ రాదు, పర్సనల్ రైచియస్నెస్. పర్సనల్ రైచియస్నెస్ అంటే వ్యక్తిగత నీతి ద్వారా నేను నీతిగా నిజాయితీగా మంచి పనుల ద్వారా మంచిగా జీవిస్తే, మంచిగా మాట్లాడితే, ఎప్పుడు దేవుని మాటలే మాట్లాడుతూ ఉంటే నాకు నేను నీతిగా ఉన్నట్టు దానివల్లే నాకు రక్షణ వచ్చింది అనుకోవటం ఫాల్స్ గాస్పల్. దట్ ఈస్ నాట్ ట్రూ గాస్పల్. అందుకే ఇక్కడ శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే నీ నీతి ఎక్కువ ఉండాలని మత్తయి సువార్త 5:20లో శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి కంటే నీ నీతి ఎక్కువగా ఉండాలి. హౌ విల్ గెట్ దట్ రైచియస్నెస్ అంటే త్రూ గాడ్, జీసస్ క్రైస్ట్ ద్వారానే వస్తుంది. ఇంకా మనం గమనిస్తే రోమా 3:10లో మనకు అందరికీ తెలిసిన విషయమే, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని దేవుడు చెప్తా ఉన్నాడు, అందరూ పాపం చేశారని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆదాము నుంచి మనకు ఆ యొక్క పాపపు స్వభావం వచ్చేసింది ఆటోమేటిక్గా. ఆదాము ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్ఫెక్ట్ మ్యానే స్టార్టింగ్లో. ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించాడో ఆ యొక్క ఏదేని వనం నుంచి బయట త్రోసివేయబడి తన యొక్క నీతిని తన యొక్క పరిపూర్ణతను కోల్పోయాడు, ఇంపర్ఫెక్ట్ అయ్యాడు. సో తనకు తాను నీతిగా నీతిమంతుడిగా పర్ఫెక్ట్ మ్యాన్గా అవ్వలేడు. కాబట్టి దేవుడు ఈ యొక్క లోకానికి రావాల్సి వచ్చింది. వచ్చి పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ గాడ్ ఈజ్ అ జీసస్. దట్స్ వై హీ కేమ్ అండ్ గేవ్ హిజ్ రైచియస్నెస్. అతన్ని నీతి మనకిచ్చాడు, తన యొక్క రక్తం పెట్టి మనల్ని కొని మనల్ని నీతిమంతుడిగా చేశారు. అంతేగాని మన సొంత నీతి ద్వారా మన సొంత తెలివితేటల ద్వారా మనం నీతిమంతులుగా అవ్వలేదు. ఎవరైనా అలా ప్రకటిస్తే అది రాంగ్ అండి. వ్యక్తిగత రైచియస్నెస్ నీతి ద్వారా మనకు రక్షణ రాదు. మొదటిది క్రియల ద్వారా రక్షణ రాదు, రెండవది వ్యక్తిగత నీతి ద్వారా రక్షణ రాదు. ఈ రిఫరెన్సెస్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివితే ఇంకా బాగా డెప్త్గా అర్థమవుతుంది. ఇంకా చాలా ఉండొచ్చు బట్ నేను కొన్ని రాశాను. అలాగే యేషయాగ్రంథం 64:6 కూడా వ్యక్తిగత నీతి గురించి రాసి పెట్టారు. అలాగే ధర్మశాస్త్రము లేదా నీతి చట్టాల ద్వారా రక్షణ, ధర్మశాస్త్రం నీతి చట్టాల ద్వారా రక్షణ వస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు నెరవేర్చాడు, అది రాబో వాటి యొక్క ఛాయే అని పౌలు గారు చెప్తా ఉన్నాడు గలతీ పత్రికలో. కాబట్టి గలతీ 3:1-5, పిలిప్పి 3:4, రోమా 7:7 ఇవన్నీ మనం గమనించుకుంటూ వెళ్ళిపోతే ధర్మశాస్త్ర కీలగా ధర్మశాస్త్రం మరి వద్దా అంటానికి లేదు. దానివల్లే మనకి పాపం అంటే ఏంటో తెలిసింది అని రోమా 7:7 చెప్తా ఉన్నాడు. పాపాన్ని తెలుసుకోవడానికి ధర్మశాస్త్రానికి ఉపయోగపడింది. పాపం దగ్గరికి లేకపోతే దేవుని దగ్గరికి మనల్ని చేర్చిన తర్వాత మన పరిస్థితి ఏంటో తెలియజేయడానికి, ఏది పాపమో తెలియజేయడానికి ధర్మశాస్త్రానికి ఉపయోగపడింది. ఇది ఛాయే, నిజస్వరూపం దేవునిలో ఉంది. ధర్మశాస్త్రం ద్వారా మనం రక్షణ పొందలేము. అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని జీవోస్ పెట్టుకోవడం వల్ల మనకి రక్షణ రాదు. కేవలం రక్షణ యెహోవాదే, యేసు ప్రభు వారి ద్వారానే రక్షణ వస్తుంది. ఇంకెవరి ద్వారా రక్షణ రాదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. ఏం నమ్మాలి? యేసు దేవుడని నమ్మాలి, అప్పుడే రక్షణ వస్తుంది. ధర్మశాస్త్రాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను నాకు రక్షణ వస్తుంది అంటే రాదు. నేను దాని ద్వారా నీతిగా జీవిస్తాను అంటే రాదు, అది రాంగ్ గాస్పల్, అది రాంగ్. కుటుంబము లేదా తెగ యొక్క వంశ పారంపర్యం లేదా సంప్రదాయం ద్వారా రక్షణ, ఒక కుటుంబం ద్వారా రక్షణ వస్తుంది, ఒక కుటుంబం లేదా ఒక తెగ యొక్క వంశ పారంపర్యం ద్వారా రక్షణ వస్తుంది, లేకపోతే కల్చర్ సంప్రదాయం ద్వారా నాకు రక్షణ వచ్చింది అనుకోవడం కూడా రాంగ్ గాస్పలే. ఇక్కడ యేసునందు విశ్వాసం ద్వారా మీరు ఆయనకు కుమారులై ఉన్నారని గలతీ 3:26 చెప్తా ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనకు రక్షణ వస్తుంది. కానీ నా కుటుంబం విశ్వాసులు, లేకపోతే నా కుటుంబం ఎప్పటి నుంచో దేవునిలో ఉన్నారు,
మా తాతగారు లేకపోతే మా తండ్రి గారు అంతా నీతిగా ఉన్నారు, వాళ్ళ ద్వారా నాకు రక్షణ వచ్చింది, లేకపోతే వాళ్ళు పాటించే పద్ధతుల ద్వారా నాకు రక్షణ వచ్చింది అనుకుంటున్నారు రాంగ్ గాస్పల్. లేకపోతే ఒక పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారి ద్వారా వాళ్ళ వాళ్ళ తండ్రి గారి ద్వారా వాళ్ళ పాస్టర్ గారికి వచ్చింది, పాస్టర్ గారి ద్వారా నాకు వచ్చింది అనుకోవటం రాంగ్ గాస్పల్. పాస్టర్ ద్వారా రాదు, కుటుంబం ద్వారా రాదు, పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ట్రైబ్ ద్వారా కూడా రాదు. ఇప్పుడు రాజవంశీయులు అంటారు కదా, అలాంటి ఒక రాజవంశం ద్వారా కూడా మనకి రక్షణ రాదు. కల్చర్కి కూడా సంబంధించింది కాదు రక్షణ అనేది. కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, సంప్రదాయాలు, అవి పాటిస్తే వాటి వల్ల మనకి రక్షణ రాదు. సో యోహాను 8:31 గలతి 3:26 వీటిలో దీని గురించి ఉంది, వంశపారంపర్యంగా వచ్చేది కాదు రక్షణ అని. అది దేవుడు తన యొక్క విలువైన రక్తాన్ని మన కోసం దారపోశారు, దాన్ని మనం అంగీకరిస్తేనే రక్షణ వస్తుంది. యేసునందు విశ్వాసం వల్లనే మనం ఆయనకి కుమారులై ఉన్నాం, అంతే, అలానే వస్తుంది రక్షణ. మత సంబంధ ఆచారాల ద్వారా రక్షణ, ఇది చాలామంది ఈ రోజుల్లో చేస్తూ ఉన్నారు, అన్యులలాగే చేస్తూ ఉన్నారు అనమాట. అన్ని మతాల వాళ్ళు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అండ్ రిలీజియన్, క్రిస్టియానిటీ అనేది మతం కాదు అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనుషులను కాపాడడానికి ఒక మార్గం, దేవుడు సిద్ధం చేసిన ఒక మార్గం. అందుకే నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని యోహాను సువార్తలో దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మత సంబంధ ఆచారాల ద్వారా రక్షణ రాదు. కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఆచారాలు పెట్టుకొని ఇవి మనం ఫాలో అయితే మనకు రక్షణ వస్తుంది, ఇది చేస్తే రక్షణ, చేయకపోతే రక్షణ రాదు అనడం కూడా తప్పు. స్టార్టింగ్ స్టేజెస్లో మార్టిన్ లూథర్ ఆ టైంలో ఏమైందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, రక్షణ రావాలి అంటే ఏం చేయాలి అని అప్పట్లో ఎవరికి తెలియదు, బైబిల్ అందరికీ ఎక్కువ తెలియదు. అప్పుడు కొంతమంది రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పేపర్, పాప ప్రాయశ్చిత లెటరు, ఒక పేపర్ మీద రోమా ముద్రేసి దాన్ని అమ్మేవాళ్ళు. నువ్వు ఏదైనా తప్పు చేసావనుకో అది నువ్వు కొనుక్కుని దగ్గర పెట్టుకుంటే నీకు రక్షణ వచ్చింది అని చెప్పేసి. రాను రాను అది స్టార్టింగ్లో కొంత తక్కువ కాస్ట్కి అమ్మేవాళ్ళు, అందరూ దాన్ని ఏదైనా తప్పు చేయటం అది కొనుక్కోవటం అలా చేస్తున్నారు. తర్వాత కాస్ట్ పెంచారు, కాస్ట్ పెంచి అలా అమ్ముతూనే ఉన్నారు, వాళ్ళ ఇన్కమ్ కోసం అలా చేశారు. కొన్ని రోజులకి మార్టిన్ లూథర్ దానికి అగెనిస్ట్ అయ్యి తన దగ్గర తన ఒక బైబిల్ సంబంధించిన చదివితే అది ఎలాంటి ట్రెడిషన్స్ ద్వారా, ఎలాంటి ఆచార వ్యవహారాల ద్వారా రక్షణ రాదని వాళ్ళకి అగెనిస్ట్ అవ్వడం ద్వారా ప్రొటెస్టెంట్లు వచ్చారు. ఆ విధంగా క్రిస్టియానిటీలో ఉన్న కొన్ని మేజర్ పాయింట్స్ బయటకు వచ్చాయి. కాబట్టి మత సంబంధ ఆచారాల ద్వారా రక్షణ రాదు, ఇది మతం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఇక్కడ విశ్వాసం ద్వారానే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారని రోమా 3:28 చెప్తా ఉన్నాడు. విశ్వాసం ద్వారానే మనకు రక్షణ వచ్చింది. అలాగే మానవ సంస్కరణల ద్వారా రక్షణ, ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని కొత్తగా ఒక్కొక్కళ్ళు ఏదో కొత్తగా ఉండాలి నా చర్చిలో, లేకపోతే మా సంఘంలో కొత్తగా ఉండాలి, మిగతా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి కొత్త కొత్త కనిపెడతా ఉంటారు, కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తూ ఉంటారు. ఇది సంఘ సంస్కర్తలైనట్టు. మానవ సంస్కరణల ద్వారా రక్షణ రాదు. మానవుడే పాపి, అది ఎలా వచ్చిందంటే ఆ యొక్క ఆదాం ద్వారా వచ్చింది. పాప స్వభావం అది పోదు, మనం చచ్చిపోయే వరకు పాప స్వభావం పోదు, అది మన మనసుకు సంబంధించింది. అది ఎప్పుడు ఉంటుంది, మనసు ఎప్పుడు ఉంటుంది, మన బ్రతికినంతకాలం మనసు ఉంటుంది. మన మనసు థింక్ చేస్తుంది పాపం చేయాలి అని, థింక్ చేసింది అనుకోండి, మనలో పరిశుద్ధాత్మ లేకపోతే మనం పాపం చేస్తాం, పాపం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం పాపులమే అయిపోతాం. కాబట్టి మానవ సంస్కరణల ద్వారా రక్షణ రాదు. అందుకే చెప్తున్నాడు, తన నామం ముందు విశ్వాసం ఉంచడం వల్లే ఆయనకు మీరు పిల్లలు అవుతారు, కానీ మనుషుల సంస్కరణల ద్వారా మీరు రక్షణ పొందలేరు, మిమ్మల్ని కాపాడుకోలేరు. ఇలాగ 1 పేతురు 1:22-23 కూడా అలా అని చెప్తున్నాడు. మానవ పద్ధతులు దైవోపదేశంలో బోధిస్తారు అని చెప్తున్నారు, అవి దేవుని ఉపదేశాలు కాదు, మనుషులు చేసుకునేవి. ఒక సిస్టమేటిక్ వే కోసం కొన్ని సంస్కరణలు చేసుకుంటే ఓకే, కానీ కేవలం వాటి ద్వారా రక్షణ వస్తుంది అంటే మాత్రం రాంగ్, దట్ ఈస్ ఎ ఫాల్స్ గాస్పెల్. అండ్ లాస్ట్ వన్, ఉన్నత జ్ఞానం ద్వారా రక్షణ, బాగా సంపాదించుకుంటే, బాగా జ్ఞానాన్ని సంపాదించుకుంటే రక్షణ వచ్చింది అని అనుకుంటున్నారు చాలామంది.
మనం ఒక ఎగ్జాంపుల్ గా గమనిస్తే ప్రసంగి గ్రంథంలో ఉంటది, అధిక విద్యాభ్యాసము వలన అధిక ఆయాసం వచ్చింది అని ఉంటుంది, బాగా ప్రయాసపడతారు అని ఉంటుంది. అంటే ఎక్కువ జ్ఞానం ఉంటే మనకి రక్షణ రాదు. అసలు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? కొలసీ 2:3 మనం గమనిస్తే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు నాయంది గుప్తములయ్యని పౌలు గారు చెప్తున్నారు. జ్ఞానం ఆయన దగ్గర ఉంటే నువ్వు ఈలోక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని జీవిస్తే నీకు ఎలా వచ్చింది? దేవుని యొక్క జ్ఞానం కావాలి, దేవుని యొక్క శక్తి కావాలి. ఆ రోజు ఐగుప్తు దేశంలో అనేక తెగులను రప్పించినప్పుడు ఆ యొక్క ఐగుప్తు శకునిగానులు కూడా కొన్ని చేశారంట, కొన్ని చేయలేకపోయారంట. ఏంటైనా మిగతా వాటిని మరి ఇప్పుడు ఆయన కర్రం చేశారు, మీరు పావును కర్రం చేయండి అంటే చేశారు. అలా కొన్ని చేశారు కానీ కొన్ని చేయలేకపోతున్నారు. ఏంటి మీరు చేయలేకపోతున్నారంటే, ఇది దేవుని శక్తి, మేము చేయలేము అని చెప్పారట. అంటే దేవుని జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అని చెప్తున్నాడు. సో ఈ లోక జ్ఞానం మీద మనం డిపెండ్ అవ్వకూడదు. జ్ఞానం ఉండాలి, కానీ దానివల్లే రక్షణ రాదు. ఉన్నత జ్ఞానం ద్వారా నీకు రక్షణ రాదు. ఇక్కడ 1 కొరింథీయులు 2:4 మనం గమనిస్తే, మీ విశ్వాసం మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. మన విశ్వాసం ఎలా ఉండాలి? మనుషుల జ్ఞానం బట్టి ఉండకూడదు. కొంతమంది పాస్టర్లు కానీ, కొంతమంది ఉపదేశకులు కానీ, కొన్ని కాన్ఫరెన్సెస్ వాళ్ళు కానీ ఏం చేస్తారు, నేను జ్ఞానవంతుని అని చెప్పుకోవడానికి చాలా డెప్త్గా కొత్త కొత్త విషయాలను చెప్తూ ఉంటారు. దానిని బట్టి నీకు రక్షణ వస్తుంది అనుకోవటం రాంగ్, దట్ ఈస్ రాంగ్ గాస్పల్. నువ్వు బైబిల్ని త్వరగా చదువు కాదంటలేదు, దానిలో ఉన్న విషయాన్ని అనలైజ్ చేయండి కాదంటలేదు, ఇంకా బైబిల్ జ్ఞానాన్ని పెంచుకోండి కాదంటలేదు, కానీ దాని ద్వారా నీకు రక్షణ రాదు. దేవుని యొక్క విశ్వాసం ద్వారానే, మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉన్నప్పుడే మీకు రక్షణ వచ్చింది. ఇంకా అలాగే కొలసీ 2:3, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు దేవుని ఎందుకు గుప్తములేను. అలాగే 1 తిమోతి 6:20 మనం గమనిస్తే దీని గురించి, జ్ఞానం గురించి ఉంటాయి, జ్ఞానం ద్వారా రక్షణ రాదని. ఇవి మేజర్ పాయింట్స్ అండి, ఇవి మేజర్ పాయింట్స్. ఇంకా మైనర్ పాయింట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, కొంతమంది యేసు ప్రభువు దేవుడు కాదు అంటారు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు కాదు అంటారు, ఇలా కొన్ని ఉన్నాయి వాటి. మరి అలాగే కొన్ని రకాల బాప్తీసం కరెక్ట్, కొన్ని రకాల కరెక్ట్ కాదు అని ఇలా ఉంటాయి. అవి అదర్ రీజన్స్, అదర్ ఫాల్స్ గాస్పల్స్, అవి ఒక 15-18 ఉన్నాయి, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. కంటిన్యూషన్ ఈస్ అదర్ ఫాల్స్ గాస్పల్స్ ఇన్ ఫాల్స్ గాస్పల్స్ 2. దిస్ ఈస్ ఫాల్స్ గాస్పల్స్ 1, అందుకే ఇక్కడ 1 అని పెట్టాను, లేకపోతే కంటిన్యూషన్ నేను రాసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ ఫాల్స్ గాస్పల్స్. ఈ 7 మేజర్ అండ్ మైనరీ కూడా ఉన్నాయి. ఆ మైనరీ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. Thanks for watching and share this video to your friends, those who are interesting, and these videos are especially for spiritual growth only, spiritual growth. And you have to know what is a wrong gospel, what is a right gospel. That is the main intention of these classes, okay? And try to share this to your friends and subscribe my channel. Thank you.